निना बीजेपी जातीय अध्यक्षुडु कादु आयना भ्रष्टाचारुल जनता पार्टी अध्यक्षुडु भ्रष्ट अंटे अविनीति करप्शन फादर आफ् द करप्शन पार्टी बीजेपी अध्यक्षुडु नड्डा नड्डा गारु पापम हिमाचल प्रदेश लो స్వయంగా ఆయన రాష్ట్రమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎంపీ మండి ఫతేపూర్ అర్కి నాలుగు స్థానాలు ఓడిపోయి ఆయన సొంత రాష్ట్రంలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు ఓడిపోయిన నడ్డా ఇంట్ల గెలిసి రచ్చ గెలువు మిస్టర్ నడ్డా ఇది తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అని చెప్పి ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే నీ ఊర్లోనే నువ్వు గెలవలేవు నీ ఊర్ల గెలవక నీ పార్టీ పదవి పోతా అని చెప్పి తెలంగాణకు వచ్చి నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు ఈ నడ్డ ఎందుకంటే ఆయన విధానం చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మెంటల్లీ డిసార్డర్ అయి మాట్లాడుతూ ఉన్నారు అంటున్నారు దానికి సమానం చెప్తా ఉన్నా హిమాచల్ ప్రదేశ్లో నువ్వు నీ మండి నీ అర్కి నీ ఫతేపూర్ ప్రాంతాల్లో నువ్వు ఓడిపోయి నువ్వు మెంటలీ డిసార్డర్ అయి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎంపీలు మెంటల్లీ డిసార్డర్ అయిండు జైల్లో ఉన్నటువంటి బండి సంజయ్ మెంటల్లీ డిసార్డర్ అయిండు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎర్రగడ్డల టెస్ట్ చేయించి మెంటల్ ఆసుపత్రికి చేర్చాల్సిన అవసరం ఉంటుంది నిజామాబాద్ ఫేక్ ఎంపీ ఫాల్స్ ఎంపీ ఫ్రాడ్ ఎంపీ అరవింద్ ఇక ఆట మొదలైంది కాస్కో బిడ్డ నీకు చెప్తా ఉన్నా నువ్వు స్వయంగా సిపిలను పట్టుకొని కమిషనర్ ఆఫ్ పోలీసును పట్టుకొని రాష్ట్ర బీజేపీ నాయక బీజే రాష్ట్ర డీజీపీని పట్టుకొని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చిన భాషలో పింక్ డ్రెస్ అని ఒకడో అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకుల మీద ఈ బండి సంజయ్ మీద గుండు అరవింద్ మీద ఈ ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ఎంపీ మీద అసలు ఫ్రెండ్లీ పోలీస్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది వీరు మాట్లాడే మాటలకు వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సింది పీడీ యాక్ట్ పెడతలేదు వీరందరూ మాట్లాడుతూ మీ బీజేపీ నాయకులు మెంటల్లీ డిసార్డర్ అయ్యారు మీ ఎంపీ అరవింద్ కానీ బండి సంజయ్ కానీ రఘునందన్ గారు కానీ అదేవిధంగా మీ పార్టీ నాయకులంతా మెంటల్లీ డిసార్డర్ అయ్యి మాట్లాడుతున్నారని చెప్పడానికి మీడియా మిత్రులకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నిన్న వీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు బీజేపీ నాయకులు బండి సంజయ్ అదే స్క్రిప్టు అమిత్ షా గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం అదేవిధంగా మోడీ గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం నడ్డ గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం పాపం అలవాట్లో పొరపాట్లాగా నిన్న నడ్డ గారికి రాసిచ్చారు తెలంగాణ ప్రాంతంలో 50,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ చేసిండ్రు కార్యక్రమం కానీ ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఏ ఇంటికి నీళ్ళు వస్తలేవు అన్నాడు అంటే ఆయన అబద్ధాల బిడ్డ అబద్ధం అనే కంపెనీకి పెద్ద బిడ్డ అబద్ధం అనే ఫ్యామిలీకి పెద్ద బిడ్డ ఈ నడ్డ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మిషన్ భగీరథ నీళ్లు ఏ ఊర్లో వస్తలేవు అన్నాడు నేను మా మీడియా మిత్రులకు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని ఛానళ్లకు 4 రోజులు ఇన్నే ఉంటావు కదా బిడ్డ కిషాన్ రెడ్డి గారి ఊరికి వెళ్దాం ఆయన గంగాపురమే కావచ్చు కిషాన్ రెడ్డిది ఆయన ఊరు ఆయన పేరులోనే ఉంటుంది లేదంటే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఊరికి పోదాం ఆయన సొంత ఊరు వేల్పూర్కి పోదాం మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఊరే అది లేదంటే మీరు బండి సంజయ్ ఊరుకు కరీంనగర్కి పోదాం లేదంటే మీ బీజేపీ మీరు చెప్పిన నాయకులు ఎవరైతే ఇంకా సోకాళ్ళు ఉన్నారు కదా ట్రిపుల్ ఆర్ రచ్చ కొట్టేటోళ్ళు ఆ రఘునందన్ దుబాక నియోజకవర్గానికి వెళ్దాం అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా లేవా ప్రతి ఇంట్లో వస్తున్నాయా లేవా లేదంటే ఈటల రాజేందర్ గారి ఊరికి వెళ్దాం లేదంటే ఇంకొక ఎమ్మెల్యే రాజాసింగ్ కాలనీకి పోదాం ఎక్కడైనా సరే నడ్డా తరుణ్ సింగ్ గారిని మీ నాయకులందరినీ కిషాన్ రెడ్డి కేంద్ర మంత్రిని తీసుకొని రండి కేంద్ర మంత్రి వాళ్ళు ఎంబర్ తీసుకొని రావాలా మిషన్ భగీరథ నీళ్లతో మీకు స్నానం చేయిస్తాం 1,46,670 కిలోమీటర్లు ఈ ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టేంత పెద్ద పైప్ లైన్ వేసి మరి మేము మంచినీళ్ళు ఇస్తున్నాం ఆ మంచినీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పింది మీ కేంద్ర మంత్రులే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మిషన్ భగీరథ గురించి చాలా స్పష్టంగా ఇప్పుడు మీడియా మిత్రులకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాయి ఒకసారి చూడాలి ఇది కేసీఆర్ సర్కారును అభినందిస్తున్నా
గ్రామాల్లో 100% ఇళ్లకు నల్లల ద్వారా నీళ్లు అందిస్తున్నారు గజేంద్ర సింగ్. ఇది వారి స్టేట్మెంట్. స్వయంగా ఒక మంత్రి, స్వయంగా కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి చెందిన ఆ మంత్రులు వరుసగట్టి ఒక్క మిషన్ భగీరథ విషయం తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వం లేదు కానీ అక్కడ సర్కారును అభినందిస్తున్నా. తాగునీరు తెచ్చుకోవడానికి అక్కడ పేద మహిళలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజ్యసభలో కేంద్ర జల్శక్తి మంత్రి, జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇది ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు మరి గజేంద్ర సింగ్ అక్కడ చెప్పిన ఆయన నీతి ఆయోగ్‌లో తెలియజేసిన మంత్రులు మెంటల్లీ డిసార్డర్ అయినరా, లేక తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి నడ్డా మెంటల్లీ డిసార్డర్ అయినరా, లేకపోతే బండి సంజయ్ గుండు అరవింద్ డిసార్డర్ అయినరా, వారే తెలియజెప్పాల. ఈ ఒక్క అంశంలోనే కాదు, నిన్ననే కేటీఆర్ గారు వారి యొక్క ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెట్టారు, ఓడిఎఫ్ లో కూడా దేశంలో నంబర్ వన్ మిషన్ భగీరథలో నంబర్ వన్, మిషన్ కాకతీయ ద్వారా 25,000 కోట్లు ఖర్చు పెడితే నంబర్ వన్, ఇన్ని అంశాల్లో నంబర్ వన్ చెప్పారు. అయినా కానీ బుద్ధి లేకుండా ఏటీఎం అంటుంది. బిడ్డ, బీజేపీ పార్టీ ఒక సెల్లర్స్ పార్టీ, ఒక కిల్లర్స్ పార్టీ. ఈ దేశాన్ని అమ్ముతున్నటువంటి సెల్లర్స్ పార్టీ బీజేపీ పార్టీ, రైతులను కార్లెక్కిచ్చి చంపుతున్న పార్టీ కిల్లర్స్ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వీరు అవినీతి గురించి ఒక్కటి అంశం, మిషన్ భగీరథ పూర్తిగా తప్పు. మీకు దమ్ముంటే ఏ ఊరికన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికన్నా తీసుకురండి, మిషన్ భగీరథం నీళ్లతో స్నానం చేపిస్తా అని చెప్తున్నాం. ఇక రెండో అంశం మాట్లాడతారు, కరప్షన్, కరప్షన్ గురించి మాట్లాడతారు, కాళేశ్వరం గురించి మాట్లాడతారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్ట్ అంట ఈ నడ్డా మాట్లాడుతూ ఉన్నాడు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకెళ్తా అంటారు. ఎంత ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ, బడా జూటా పార్టీ, అబద్ధాల పార్టీ ఈ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా 100 ఎకరాల భూమికి 120,000 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకెళ్తారా? 4 బోర్లు వేస్తే అయిపోతుంది. ఒకటి మిషన్ భగీరథ మీద అబద్ధం చెప్తివి, 2 కాళేశ్వరం మీద, కాళేశ్వరం అవినీతి మీద చెప్పిండు. కాళేశ్వరం అవినీతిలో ఇక్కడ ఇంకొక ఆయన పిసిసి ప్రెసిడెంట్, అద్దెకు తెచ్చిన పిసిసి యాక్సిడెంటల్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, వారే స్వయంగా పార్లమెంటులో వేస్తే క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ నంబర్ మీడియా మీద రాసుకోవాలా. జూలై 22 ప్రెస్ నోట్ అయింది, రిపోర్ట్ అయింది, క్వశ్చన్ నంబర్ 792. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా క్వశ్చన్ అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమేనా, అది ట్రాన్స్పరెంట్గా ఉందా, దాని మీద ఇంకా ఇతర కొన్ని క్వశ్చన్లు సంబంధిత క్వశ్చన్లు అడిగిండు. అడిగితే స్వయంగా కేంద్ర మంత్రే జవాబు చెప్పిన ఆయన క్వశ్చన్కు. ఇది ఒకసారి మీడియా మిత్రులు మా ఫోటో కెమెరామెన్లు అంతా తీసుకోవాలి. స్వయంగా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సమాధానం ఇచ్చింది. ఏమనిచ్చింది? ప్రాజెక్టు నిర్మాణంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ప్రాజెక్ట్ అన్న సన్నాసికి చెంప చెల్లుమనిపించే వార్త. ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఖర్చులో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించిందని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వం. ఇది క్వశ్చన్ నంబర్తో సహా మీకు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు. 792 మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది, కావాలంటే పేపర్ ఇస్తాం. తర్వాత పేపర్లో చాలా స్పష్టంగా నేషనల్ పేపర్లో రిపోర్ట్ అయింది, కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు కేంద్రం. ఇది తీసుకోవాలి ఫోటో. సోయి తప్పి మాట్లాడుతున్నారు, మెంటల్ డిసార్డర్ అయి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో వెంటనే ఈ మాటలు విడ్రా చేసుకోకపోతే నడ్డాను తీసుకుపోయి ఎర్రగడ్డలో జైన్ చేయాల. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, ఇంకో పేపర్లో వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వరల్డ్లో ఉండే నేషనల్ న్యూస్లో, ఇంటర్నేషనల్ న్యూస్లో, ఇంటర్నేషనల్ ఛానళ్ళలో, నేషనల్ ఛానళ్ళు వచ్చినాయి. మరి మీరు పాలిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఈ దేశంలో కట్టిర్రా? కడితే దాని గురించి తెలియజేయాల్సిందిగా వారిని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక బీజేపీ అవినీతి గురించి ఇక్కడ కొద్దిగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే ఏటీఎం అని మాట్లాడడం, ఈ రాష్ట్రం కరప్షన్ అని మాట్లాడడం, సిగ్గుచేటు దయ్యాలు వేదాలు వలినట్టుంటే వారు మాట్లాడితే బీజేపీ ఒక స్కామ్ల పార్టీ, కేసీఆర్ ఒక స్కీమ్ల పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం ఒక స్కీమ్ల పార్టీ. కేసీఆర్ గారికి అవినీతి తెలియదు, తెలంగాణ నీతి మాత్రం కేసీఆర్కి, తెలంగాణ కేసీఆర్ గారికి తెలిసిన నీతి తెలంగాణ నీతి ఒకటే, అవినీతి మాకు తెలియదు.
ఇది పూర్తి అవాస్తవం.